నమస్తే తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథల. ముంబై నటి కాదంబరి జెత్వాని కేసు దర్యాప్తులో సోమవారం సెప్టెంబర్ 23 కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను పోలీసులు చేర్చారు. ఇదే కేసుకు సంబంధించి ఈ ముగ్గురిని అంటే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ కమిషనర్ కాంతి రాణా తాత, మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని పేర్లను కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో చేర్చారు. ఈ ముగ్గురిని కూడా నిందితులుగా ఆ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. కాగా కుక్కల విద్యాసాగర్కు కోర్టు అక్టోబర్ 4 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసు వెలుగులోకి రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కుక్కల విద్యాసాగర్ను పోలీసులు 2 రోజుల క్రిందట డెహ్రాడూన్లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలించిన సంగతి తెలిసిందే. కుక్కల విద్యాసాగర్ను పోలీసులు ఈ తెల్లవారుజామున న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి కుక్కల విద్యాసాగర్కు 14 రోజుల రిమాండ్ విధించారు. కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు పోలీసు అధికారులు విమానంలో ముంబై వెళ్లి మరీ కాదంబరి జెత్వానిని విజయవాడకు తీసుకొచ్చారు. అంతే, ఆయన ఫిర్యాదుకు ఒక రోజు ముందే పోలీసు అధికారులు ముంబైకి విమానం టికెట్ బుక్ చేసుకోవడంతో ఉద్దేశపూర్వకంగానే జెత్వానిని అరెస్ట్ చేసి వేధించారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమెపై తప్పుడు కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని తెలుసుకున్నారు. వైసీపీ సర్కారు పత్రమై ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత నటి కాదంబరి జెత్వాని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు కుక్కల విద్యాసాగర్ ను నిందితుడిగా గుర్తించారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ పెద్దలు, పార్టీ అగ్రనేతల ప్రోద్బలంతోనే పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాత, విశాల్ గున్ని అడ్డగోలుగా వ్యవహరించి జెత్వానిని అక్రమంగా అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువచ్చి వేధించారని గుర్తించారు. ఇప్పటికే విశాల్ గున్ని తన 3 పేజీల వాంగ్మూలంలో దాదాపు తనపై ఎవరెవరు ఒత్తిడి చేసింది పోసగుచ్చినట్లు వివరించారు.